ఫైనల్ వర్షన్ ఏమైనా పాడిచ్చిన వాటికి కూడా ఏదైనా వర్క్ జరిగిన దాంట్లో సి స్టూడియోస్ అని లేబుల్ వచ్చేదన్నమాట, ఇది ఆడియో వాటిలలో కూడాను. సో అదే ఆయన నిర్ణయించిన పేరు అనమాట. సో రీసెంట్గా నేను ఈ స్టూడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక పెద్ద బిల్డింగ్కి సి స్టూడియోస్ అని ఒక డ్రీమ్, ఆ కళ అన్నయ్య చూపించినట్టు అనిపించింది, దానికోసం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసే ముందు ఒక రెండు రోజులు ఆలోచించాను, అసలు నిజంగా అన్నయ్య చూపించిన ఆ మార్గమే ఇది, అది నమ్మకం. బట్ నేను ఎందుకు అంటే ఒక ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి ఓ లోన్ అప్లై చేసి ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒకటి కరెక్ట్ అనిపించింది. ఏంటంటే నేను మూవబిలిటీ తక్కువ అనే ఉద్దేశం ఉంది, నిజం అది. అంటే ఒకవేళ కాకపోతే నేను ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ని వెళ్ళి కలవాలి కదా, కలవచ్చు. అదే ఇది ఒకటే ఉంది, ఆయన రావట్లేదు కదా, అదే సరే రావట్లేను కలవట్లేను, అది కలవకూడదు అన్న ఉద్దేశం కాదు అని, ఎబిలిటీ ప్రాబ్లం కూడా కాదు, ఈ డిజబిలిటీ ప్రాబ్లం కూడా కాదు. కాకపోతే కొన్ని జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్టూడియో ఉండే ఆ డైరెక్టర్ ఉండే ప్లేసు ఫస్ట్ ఫ్లోర్లోనో అలా ఉంటే నేను వాళ్ళని రీచ్ అవ్వలేను అని వాళ్ళని కిందికి పిలుచుకొచ్చి. అందరికీ లిఫ్ట్లు ఉండవు, యా కొన్ని కొన్ని ఇండిపెండెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, మోస్ట్ ఇంతేగా ఈసీనియర్ కాలనీ ఇండిపెండెంట్ బిల్డింగ్స్, మెట్లు కూడా ఇరుకు. సో అలాంటి చోటుకి వెళ్ళి నేను కలవడానికి వచ్చినోడ్ని నా కోసం మీ డైరెక్టర్ని కిందికి రమ్మని కలవ అనలేము అనలేము. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ తప్ప ఒక డైరెక్టర్ని వెళ్ళి నా వర్క్ చూపించుకోవాలంటే అది నా గ్లాడ్, అది నా గ్లాడ్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సరే వీటన్నిటికీ ఆన్సరే నా స్టూడియో. ఓకే, మనకంటూ ఒక అడ్రస్ ఉంటే ఉంటే వచ్చే వాళ్ళు వచ్చేసి వస్తారు. ప్లస్ నేను ఏదైనా కాల్ చేసినప్పుడైనా సార్ నేను అలా పైన ఉంది రాలేను, నా స్టూడియో కొంచెం లిఫ్ట్ ఉండి అన్ని ఉన్న చోట పెట్టుకున్నాను, మీరు వినడానికి కూడా వినిపించడానికి కూడా నాకు ఒక సెటప్ ఉంటుంది రండి అనడానికి కూడా బాగుంటుందిలే. రోడ్డు మీదే మళ్ళీ మెయిన్ రోడ్డు, మెయిన్ రోడ్డు మీదే కదా, అటు ఇటు రైట్ తిరగండి లెఫ్ట్ తిరగండి లోపలికి రండి అనేది కూడా ఏం లేదు, మంచి రీచబుల్గా నీట్గా పెట్టేసుకున్నాం. అంటే ఒక స్టూడియో నాకు సినిమాలు తెచ్చి పెడుతుంది అని నేను చెప్పట్లా, కానీ ఇది ఒక హెల్ప్ అవుతుంది నాకు, హెల్ప్ అట్లీస్ట్ అన్ని దారులు, అంటే ప్రతి దానికి నో 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 అని చెప్పకుండా ఒక డోర్ ఓపెన్ చేస్తే. అంటే నిజంగా కూడా మీరే ఒక వ్యక్తి, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి అయితే నేను ఎందుకు ఇతనితోనే వెళ్ళాలి, పాపం తనకెందుకు ఇబ్బంది ఇవ్వాలి. ఇప్పుడు నేను పలానా సింగర్ ముంబైలో పాడించాలి అనుకుంటే తినని తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ ఇబ్బందులు నేను ఎందుకు పడాలి అని కూడా ఒకసారి అనుకోవచ్చు. సో అవన్నీ లేకుండా ఏదైనా నేను ఇక్కడ రెడీగా ఉన్నానండి అనడానికి ఒక ఆన్సర్. ప్లస్ నేను ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒక సక్సెస్ ఇచ్చిన రోజు, అంటే ఒక హిట్ ఇచ్చిన రోజు డెఫినెట్గా అందరు నా వైపు చూస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను. ఒక సినిమాని కాదు ఒక పాట కూడా ఓకే కదా, అట్లీస్ట్ సాంగ్ ఈస్ మోర్ దెన్ ఇట్. ఎస్ ఎస్. ఇప్పుడు దేవిశ్రీ గారికి కూడా ఫస్ట్ అభి అనే సినిమా అదేదో చేసినప్పుడు, దేవిశ్రీ తర్వాత అభి చేసినప్పుడు, దేవి తర్వాత వంగతోట సాంగ్ బాగా హిట్ అయ్యి కూడా బాగా అవకాశాలు వచ్చాయి. అట్లా ఏం లేదు, అంటే గుర్తింపు అనేది ఒక సినిమా వల్ల, ఒక పాట వల్ల. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ సినిమా నుంచి వస్తుంది అనేది తెలియదు. మోస్ట్లీ నాకు పరారి నుంచి వస్తుంది అని మాత్రం. నేను ఫ్రెండ్లీగా సజెషన్ చెప్పాలంటే లిబర్టీ తీసుకుంటే ఎప్పుడో వచ్చేది, సీరియస్లీ. అంటే మన టాలెంట్ మనం పెట్టుకోవాలంటే మనది మనం చూపించుకునే స్కోప్ మనకు రావాలి కదా ఫస్ట్. ఎంతసేపు వాళ్ళు అడిగిందే మనం ఇస్తూ ఉంటే అట్లీస్ట్ ఒక్కసారైనా, కనీసం ఆరు పాటలు ఉన్నప్పుడు ఒక్క పాట అయినా ఆ పాటే మన టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు కదా. అవును కదా, మేము ఆ రకంగా చూసుకున్నా కూడా ఉండొచ్చు. అవును, అలాంటిది నేను తీసుకోలేదని డెఫినెట్గా ఐ యాక్సెప్టెడ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఇక్కడ నుంచి అయినా సరే అట్లీస్ట్ అంటే వాళ్ళు అడిగిందంతా ఇద్దాం, ఒక్క పాట ఏదో ఉంటుంది మన కోసమే ఉన్నట్టుగా, దాన్ని మనం తీసుకొని మనల్ని బట్టి యూజ్ చేసి చూపిస్తే అవును సంథింగ్. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు నాకు నచ్చిన పాటలు, అసలు అంటే ఈ పాట జనాల్లోకి వెళ్తే డెఫినెట్గా హిట్ అవుతుందన్న ఒక 10-20 పాటలు 7-8 ఇయర్స్ బ్యాక్ చేసిన సాంగ్స్ కూడా ఇప్పటివరకు ఏ డైరెక్టర్కి నేను అంటే తీసుకోలేదు, వచ్చిన వాళ్ళు తీసుకోలేదు, నేను ఇవ్వలేకపోతున్నాను. అప్పుడు ఎప్పుడో నాకు చెప్పే ఒక స్టాక్ అది ఇంకా అలాగే ఉంది, అలానే ఉంది. మరి బయటికి తీస్తే అందులో నుంచి ఒక సాంగ్ ఇప్పుడు పరారీలో రాబోతుంది, సిగ్గు సాంగ్.
సో 7-8 ఏళ్ళు నేను చూసే 7-8 ఏళ్ళు అయింది. నువ్వు దాచుకొని ఇంకెన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. నేను స్టార్ట్ చేసింది అప్పుడప్పుడు కదా ఆ టైంలో. సో అప్పటి నుంచి ఉన్న స్టాక్ అలా అలాగే ఉంది. ఉన్నాయి ఇప్పటికీ. ఇక్కడ నుంచి అయినా ఎవరైనా ఒకరు వచ్చి విప్పండి. అవి విప్పితే కదా బయటకు వచ్చేవి. అందరూ కొడితే ఎట్లా? అవి అప్పటి నుంచి అవి కాకుండా ఎప్పటికీ రోజు యాడ్ అవుతూ ఉంటాయి ఆ బ్యాంక్కి. రోజు రోజు ఆ బ్యాంకింగ్ పెరుగుతుందే తప్ప దాన్ని తాళం తీసే పని రావడం అది. అట్లీస్ట్ ఈ ఉగాది నుంచి అన్న ఈ సాంగ్ నుంచి అన్నా సరే ఆ లాక్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఆ పెట్టకాల అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. సీరియస్లీ ఎంతకాలం దాచుకుంటాం? కడుపుబ్బరం. అవును, అంటే కడుపుబ్బరంతో పక్కన పెడితే కొన్ని నెక్స్ట్ వచ్చేసరికి అప్గ్రేడ్ అవుతూ ఉంటాం కదా, ఇవి పాత అయిపోతూ ఉంటాయి. సంగీతం ఎప్పుడే అట్లా అనుకుంటే పాత పాటలు ఇప్పుడు విన్నారు కదా, అట్లా ఎందుకు పాతది అయిపోతుంది? అట్లా ఏం ఉండదు, పాటలు ఎప్పుడు పాటలే, ఎప్పుడైనా వింటారు. ఏ టైంలో అంటే ఒక్కొక్కసారి అలా వచ్చి విజృంభిస్తాయి, అవి తెలియదు వాటి సంగతి. ఇంకా అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ చాలా హెల్త్ ఇష్యూస్, నీ పెయిన్స్ పాప. అంటే ఆఫ్టర్ అన్నయ్య ఇంకా తను చాలా అంటే చాలా, అప్పుడే చాలా సైలెంట్గా ఉండేది, జస్ట్ తిన్నామా వెళ్ళామా ఆవిడ ఎప్పుడైనా అంత. అలాంటి నేచరు, అలాంటి నేచర్లో ఉన్న వ్యక్తి కూడా ఆవిడ కొన్ని మోయి నిందలు భరించలేకపోయింది, మోయడం కష్టమైపోయింది ఆవిడకి. సో వాటిని తలుచుకొని బాధపడుతూ ఇప్పటికీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ప్రతి 2 రోజులకు ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుంటారు. అమ్మ ఎందుకు ఇంకా గుర్తు చేసుకోవడం అంటే, అంటే మనం కాని దాన్ని మనం మీద ఒక ముద్ర వేస్తే ఆ బాధ ట్రావెలింగ్ త్రూ అవుట్ ఐ హావ్ సీన్ యు. అదే సరే, ఇప్పుడు ప్రెజెంట్ అయితే అమ్మగారికి ఇంకా అది పోవట్లా, అది కష్టం. తీసుకురావాల్సింది స్టూడియోకి అప్పుడప్పుడు, ఆవిడ రాదు ఇంట్లో బయటికి రాదు, ఓ టీవీలో ఏమన్నా వేస్తే చూస్తుంది, మళ్ళీ అవి చూసి ఆవిడ ఏదో గుర్తు తెచ్చుకుంటుంది. అన్నయ్య పాట వచ్చిందంటే అయిపోయినట్టే, నాకు తెలిసిన విషయమే కదా నార్మల్గా. అంటే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు బయటికి రావాలి. నేను తట్టుకోవడానికే నాకు ఇప్పటికీ నేను చెప్తున్నా అట్లా అన్నయ్య గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడితే అసలు ఇంకా 11th మినిట్ నేను కంట్రోల్లో ఉండను అనమాట. అలా ఇమ్మీడియట్గా అలా అయిపోతుంటాను. అందుకే నేను అడగట్లేదు. ఎంత ధైర్యం తెచ్చుకొని ఎంత వద్దు అన్నా కూడా వెళ్ళిపోతుంటా. అదే నేనైతే ఇంకా ఒక అమ్మ ఆవిడ ఎలా ఉంటుంది. అండ్ ఇంకొకటి, చక్రి గారు ఉన్నప్పుడు పరిచయాల్లో ఉన్న వ్యక్తులు కూడా మీకు ఇంకా అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే అప్పట్లో మన ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు 100 మందులు ఉన్నారు, పరిచయమైన వాళ్ళే. అప్పుడు నువ్వు సౌండ్ ఇంజనీరింగ్ అవన్నీ నేర్చుకునే టైంలో ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న టైంలోనే అన్నయ్య పాస్డ్ అవుట్. సో అంటే అప్పటి వరకు కూడా ఆయనకు అవకాశాలు ఇస్తూ రోజు తిరిగే వాళ్ళరే మన మహితున్నాడు కదా, మనం ఇది సినిమా ఇన్ని పాటలు ఉన్నాయి ఒకటి ఈయన చేస్తాడు, అలా ఎందుకు రావట్లేదు అసలు? ఎందుకు అనేది నాకు అది ఒకసారి మైక్ నిజంగా నాకు అది ఒకసారి మైక్ పట్టుకొని వెళ్ళి అందరిని కూర్చోబెట్టాలి అడగాలనిపిస్తుంది.